దైవం అమ్మ నాన్న అయితే మనకి మన జీవితంలో విద్యాబుద్ధులు నేర్పేటి గురువు. మా తల్లిదండ్రులను ఏ విధంగానైతే గౌరవిస్తామో గురువును కూడా అదే విధంగా మనం గౌరవించుకోవాలి. ఇందాక ప్రధానోపాధ్యాయులు గారు బిడ్డను సంబోధించారు, అందులో ఎంత ఆప్యాయత కనిపించింది. మళ్ళీ మాట్లాడుతూ బేట అన్నారు, దాంట్లో ఎంత ఆప్యాయత కనిపించింది. కాకపోతే కాలానుగుణ్యంగా మేము చదువుకున్నప్పుడు ఈ రోజు కూడా మా టీచర్ ఫోన్లో మాట్లాడితే కూడా నేను నిలబడి మాట్లాడతా, కానీ మరి ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో ఎంతమంది వాళ్ళ గురువులను గౌరవిస్తున్నారో అంటే నేను సమాజంలో చూస్తున్న దాన్ని బట్టి అయితే అప్పుడప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. మీరందరూ అట్లా కాకుండా చాలా డిసిప్లిన్డ్గా ఉంటారని నేను అనుకుంటున్నా, భావిస్తున్నా. మనకి విద్యా దదాతి వినయం, అంటే విద్య చేత మనకి వినయం వస్తుంది. వినయేన, వినయం అనేది మన విద్యకి ఒక గుర్తింపు అంటే మణిహారం లాగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా వినయంగా ఉండి వివేకాన్ని అలవర్చుకొని ఒక మంచి టైం టేబుల్ని, అంటే మనకి కాలేజీలో ఇచ్చిన టైం టేబుల్ కాదు, నేను ఎలా చదువుకోవాలి, ఎలా ఉండాలి, ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు రావాలి, నేను ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నా, ఏ సబ్జెక్ట్లో కష్టపడి చదివితే నేను ఆ వృద్ధిలోకి వస్తాను అనేది తెలుసుకోవాలి. మనకు ఒక ప్యాషన్ ఉంటుందంటే ఒక సబ్జెక్ట్ మీద మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఓకే. కానీ మనకి ప్రస్తుతం ఉన్న దీన్ని బట్టి అన్ని సబ్జెక్ట్స్లో మార్కులు వస్తేనే మనం పైకి వస్తాం. కాబట్టి అన్ని సబ్జెక్ట్స్కి సమాంతరంగా చదువుకుంటూ మంచి మార్కులు తెచ్చుకొని వృద్ధిలోకి రావాలి. ఈరోజు కామేష్ గురించి అందరు ఇచ్చేస్తున్నారు, అందరు పొగుడుతున్నారు. వాడికి నేను చెప్పింది ఒకటి, ఎప్పుడు కూడా తల్లిదండ్రులని ఏ విధంగా అయితే మర్చిపోకుండా ఉంటావో గురువులను కూడా అదే విధంగా ఉండాలి, గురువు కూడా అదే విధంగా ఉండాలి. హీ ప్రూవ్డ్ ఇట్. ఎందుకంటే నేను స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి, వాడి ఇంటర్లో ఉన్నప్పుడు వాడి కాలేజ్లో పేరెంట్స్ మీటింగ్ పెట్టినా, స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ పెట్టినా, సార్కి ఉన్న పన్ను ఈ భారం మూలంగా సార్ ఎప్పుడు వచ్చేవాళ్ళు కాదు, ఎప్పుడు నేనే వెళ్ళేదాన్ని స్కూల్కి కానీ కాలేజ్కి కానీ. ఎక్కడైనా అన్నిట్లో వాడికి ఫస్ట్ మార్కులు వచ్చేవి. సో ఐ యూస్ టు ఫీల్ ప్రౌడ్. ఇందా మనకు సార్ చెప్పారు ఏమని అంటే, పుత్రోత్సాహం అనేది ఆ పుత్రుడిని పొగిడినప్పుడు కలుగుతుందని. మామూలుగా తల్లి జన్మనివ్వంగానే సంతోషపడుతుంది, నాకు బిడ్డ పుట్టాడు అని చెప్పి, వెదర్ ఇట్ ఈస్ గర్ల్ ఆర్ బాయ్. ఎందుకంటే ఈ కాలంలో ఆడపిల్లలకి మగపిల్లలకి తేడా ఏం లేదు, మేమందరం కూడా ఆ తేడా లేని ప్రపంచంలోనే పెరిగినాము. కాబట్టి తల్లి అనేది బిడ్డ పుట్టంగానే జన్మనివ్వంగానే గర్వపడుతుందమ్మా, నేను ఒక బిడ్డకు జన్మనిచ్చాను, నా జన్మకు సార్థమైంది, నన్ను అమ్మ అని పిలిచేవాడు ఒకడు వచ్చాడు అని చెప్పి తను సంతోషపడుతుంది. కానీ తండ్రికి ఎప్పుడు సంతోషం అంటే, నలుగురు వ్యవస్థలో నలుగురు ఆ బిడ్డని పొగడడం చూస్తే ఆయన గర్వపడతాడు. నాకు ఒక బాధాకరమైన విశేషం అంటే బాధాకరమైన అంశం ఏంటంటే,